శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో మీనరాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో 2 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇది ఒక ధనయోగాన్ని ఇచ్చే వారం ఈ రాశి వారికి. ముఖ్యంగా కుజుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ధన భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే జాతకుడికి ఏ విషయంలో కూడా తిరుగుండదు. అటు ప్రభుత్వ సంబంధించిన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, భూమి స్థిరాస్తి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు ఉచ్చలో ఉన్నప్పుడు జాతకుడికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా, ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేసినా ఖచ్చితంగా జాతకుడికి విజయం లభిస్తుంది. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి, అలాగే యూనిఫారం వేసుకొని ఉద్యోగాలు చేసే వారిది, హోంగార్డ్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి ఐజీ వరకు కూడా మీ స్థాయిని బట్టి అందరికీ కూడా మరి ఆర్థిక పరంగా బాగుంటుంది, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే భాగ్యాధిపతే కదా మనకి ఏదన్నా ఇవ్వాలి. ఒక విధంగా మీనరాశి వారికి గురువు కన్నా కుజుడే జాతకంలో బలంగా ఉంటే జాతకుడు అదృష్టవంతుడు అవుతాడు. అటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, ఖచ్చితంగా వరాలు ఇచ్చే స్థానంలో రాజే ఉంటే మీకు లోటు ఉన్నట్టు ఉంది. ఇక శుక్రుడు కూడా అక్కడ చేరాడు. మరి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి, ఆకస్మిక ధనలాభానికి, శుభకార్యాలకి, అలాగే వివాహానికి, స్త్రీ సౌఖ్యానికి, వాహనానికి కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు కూడా మీకు ఇంచుమించుగా 7వ తారీఖు వరకు కూడా మరి లాభస్థానంలో సంచరించడం జాతకుడికి. మరి స్త్రీ మూలక ధనం, వివాహం ద్వారా ధనం, అలాగే మీరు ఏదైనా వ్యాపారం ద్వారా కానీ, స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, బహుమతుల రూపంలో కానీ, లంచాల రూపంలో కూడా ఆర్థికంగా బాగుంటుంది. అయితే వచ్చినంత స్పీడ్గా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. జాతకుడు ఇతర అవసరాల కొరకు, ఇతరుల మెప్పు కొరకు, ఇతరుల తృప్తి కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతూ ఉంటాడు. అంటే జాతకుడు తన సంతోషం కన్నా ఇతరుల సంతోషాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు ఈ మీనరాశి వారు. జీవితంలో ఏదో ఒక అటాచ్మెంట్, ఒక గట్టి బంధం జాతకుడికి ఉంటుంది. అది వేరే విధమైన సంబంధం అనుకోవద్దు. ఓ తండ్రి గారి కొరకో, తల్లి కొరకో, అక్క కొరకో, అన్న కొరకో జాతకుడు తన జీవితాన్ని అంతా త్యాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూస్తూ ఉంటాడు, సొంతంగా త్యాగం చేస్తూ ఉంటాడు. ఇటువంటి అంటే ఇటువంటి వ్యయస్థానం కదా, సహజ వ్యయస్థానం కాబట్టి జాతకుడు తన కోసం కన్నా తన వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వెతికి మరీ పైన వేసుకుంటూ ఉంటాడు. ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తుంటాడు. మరి మీ అక్కగారు, వాళ్ళ అక్కగారి పిల్లలు, లేదంటే ఏదైనా తమ్ముడు, మరదలు, అత్తగారు, ఎవరినో ఫ్యామిలీ తీసుకుని వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఈ సమయంలో మళ్ళీ బంధువుల మధ్య విరోధాలు వచ్చినా సతమతమవుతూ ఉంటాడు. అంటే అతి మంచితనంతో ఇబ్బంది పడేవాళ్ళు ఎవర్రా అంటే ఈ మీనరాశి వారు. సో సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. అది కేవలం ఈ మీనరాశి, మీనలగ్నం వారి గురించే చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు మాత్రమే ఆ విధంగా అనుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా అనుకోరు. సో ఈ విధంగా అందరూ బాగుంటే మీరు ఎలా బాగుంటారో, మీరు బాగుంటే అందరూ బాగుంటారు, ఆ విధంగా ఈ లాజిక్ ఉపయోగించుకోవాలి తప్ప చక్కగా మొత్తం మీద మంచి ఉద్దేశంతో, మంచి భావంతో ఉంటారు. కానీ ఇతరుల కూడా మిమ్మల్ని అంతగా ప్రేమించి అర్థం చేసుకోవాలి కదా. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ సంతానమో, మీ భార్యో, మీకు కావాల్సిన వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవడు కనబడరు. వాడు ఊరిక విత్తలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాడు, వాడు ఎవడు ఖర్చు పెట్టమన్నాడు, ఎవడు చేయమన్నాడు, ఈ మాటలు మాత్రమే వింటారు తప్ప అయ్యో ఆ రోజు మనకు సహకరించాడు, ఈరోజు ఇతను ఇబ్బందుల్లో ఉండడం మాత్రం ఎవరు కూడా అనుకోరు. ఇతరుల కొరకు మీరు అప్పు చేసినా దానికి మీరే బాధ్యతలు అందటప్ప వాడు ఎట్టి పరిస్థితులు కూడా మీకు, ఉదాహరణకి మీ తమ్ముడు పెళ్ళికో, లేదంటే మీ అన్నగారి పెళ్ళికో మీరేదో కొంత ధనం అప్పు తెచ్చి మీ కుటుంబంలో పెట్టారు, ఆ అప్పు మీరే తీర్చుకోవాలి తప్ప మీ అన్నగారు మీ కుటుంబం తీర్చే పరిస్థితి ఉండదు, మిమ్మల్ని ఎవడు చేయమన్నాడు అన్న మాట వస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా వ్యవహరించడం, అంటే మీరు అది ఆనందంగానే స్వీకరిస్తారు,
అది మీ నైజం. కేవలం మీనరాశి వారు ఇతరుల ఆనందం కోసమే బతుకుతూ ఉంటారు. సో ఏదో స్వామి చెప్పినట్టు ఆ విధంగా మీ జీవితం అంతా త్యాగాలమయం అవుతూ ఉంటుంది. ప్రస్తుతం కూడా మరి 12వ స్థానంలో శని, బుధ, రవి, శుక్రగ్రహాలు ఈ వారం అధికమైనటువంటి ఒత్తిడి బాధ్యతల్ని మీ మీద పెట్టడం జరుగుతుంది. అయితే మీరు ఎలా తెస్తారో అనవసరం, ఎలా సంపాదిస్తారో అనవసరం, వాళ్ళ అవసరాలు తీర్చడం మాత్రం తప్పనిసరిగా మీరు చేయవలసి ఉంటుంది. అలా చేసినప్పుడే మీ కుటుంబం మీరు ఆనందంగా ఉండే సమయం ఉంటుంది, కానీ అది టెంపరీ ఆనందం అని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎంతకాలం ఆనందాన్ని, కుటుంబ సంతోషాన్ని కొనుక్కుంటారో అది వాస్తవంగా రావాలనే ప్రయత్నం చేయాలి తప్ప, ఈ కొనుక్కునే ప్రయత్నాలు చేసినంతకాలం మీరు ఈ విధంగా సతమతమవుతూ ఉంటారు. ఒకసారి నిజాన్ని గ్రహించి ఎవరికి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టండి. మీ బాధ్యతలు మీరు తెలుసుకోండి, వాళ్ళ బాధ్యతలను వారు మోసుకోనివ్వండి. సో మీరు ఒక కుటుంబ పెద్దగా ఉంటే మీ కొడుకు ధనం సంపాదిస్తుంటే అతని కాపురాన్ని, అతని భార్య, అతని పిల్లల్ని అతను చూసుకోనివ్వండి. మీరు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మీరు వారిని పోషించడం ఎందుకు, మీ ఇబ్బంది తప్ప. సో ఈ విధంగా చూసుకొని ఖచ్చితంగా ఒక మీరు మంచి మార్గంలో నడుస్తూ 10 మందిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి అంటే దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటాం. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాల్ని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు, అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే మరి ఈ నవగ్రహాల ద్వారా, మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది, వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు, మరి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు, కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళో, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు, కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.